Hi, welcome to Tollytube. ఎందరో స్టార్ హీరోల స్టార్ సెలబ్రిటీల పిల్లలు హీరోలుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి సినీ వారసులుగా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సక్సెస్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటుంది. పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, మా నాన్న ఒకప్పుడు స్టార్ హీరో, మా తాత స్టార్ హీరో అంటూ సినిమా రంగంలోకి అడుగు పెడితే అలా వచ్చిన వాళ్ళందరికీ సక్సెస్ ఉందన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ఎవరి టాలెంట్ మీద వాళ్ళ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. నిజానికి సినిమా రంగంలో ఎందరో పెద్ద పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ అందరూ ఇప్పుడున్నంత సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోయారు. అలా పెద్ద ఫిల్మీ ప్రొడ్యూసర్ బ్యాక్గ్రౌండ్ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. ఈయన తండ్రి ప్రొడ్యూసర్ గా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు, ముఖ్యంగా కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందించడంలో ఈయన తర్వాత ఎవరైనా. తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించి పెద్ద పెద్ద బ్యానర్ లో పెద్ద సినిమాలు తీశారు ఈయన. మరి ఇంత పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్ని సినీ వారసుడిగా ఆయన కొడుకుగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. నటించిన మొదటి సినిమా ఇతడికి ఫిల్మ్ఫేర్ అవార్డుని తెచ్చిపెట్టింది. అంతేకాదు మన తెలుగు ప్రేక్షకుల్ని కూడా బాగానే అలరించాడు. కానీ ఆ తర్వాత అనుకున్నంత సక్సెస్ రాలేదనే చెప్పాలి. మరి ఉన్నట్టుండి తెరపై కనుమరుగైపోయి ఇప్పుడు ఇలా కనిపించాడు. ఇక ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ నోరెళ్ళ పెడుతున్నారు, అస్సలు గుర్తుపట్టనంతగా మారిపోయాడు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరబ్బా అని అనుకుంటున్నారా? అతడు ఎవరో కాదండి, ఏఎం రత్నం కొడుకుగా 7x G బృందావన్ కాలనీ సినిమాతో మనందరినీ బాగా అలరించిన రవికృష్ణ. రవికృష్ణ అనగానే మన తెలుగు ప్రేక్షకులకి టక్కున గుర్తొచ్చేది ఒకే ఒక్క సినిమా, అది 7x G బృందావన్ కాలనీ. ఆ సినిమాలో లవర్ పాత్రలో ప్రేయసి చనిపోయినప్పటికీ ఆవిడ జ్ఞాపకాలతో జీవించే పాత్రతో ప్రేక్షకుల హృదయాలని కరిగించాడు ఈ నటుడు. నిజానికి ఇతడికి ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించాడు. అంతేకాదు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించినప్పటికీ నటించిన సినిమాలు ఏవి ఇతడికి అంతగా పెద్దగా గుర్తింపు ఇవ్వలేదనే చెప్పాలి. ఇక తెలుగులో 7x G బృందావన్ కాలనీ తర్వాత నిన్న, నేడు, రేపు, బ్రహ్మానందం, డ్రామా కంపెనీ వంటి సినిమాల్లో నటించాడు. ఈ సినిమాలు రిలీజ్ అయిన సంగతి కూడా ఎవరికీ తెలియదు. అలా దురదృష్టవశాత్తు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా నిలదొక్కుకోలేకపోయాడు ఈ నటుడు. తండ్రి కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కి పెట్టింది పేరుగా ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలు నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తండ్రి మాత్రమే కాదు, రవికృష్ణ అన్న జ్యోతికృష్ణ కూడా డైరెక్టర్ గా తమిళ్లోను తెలుగులోను ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించాడు. అలా ఇంత పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ హీరోగా నిలదొక్కుకోలేక సినిమా రంగం నుంచి దూరం అయిపోయాడు ఈ నటుడు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఎందరో మిస్ అయిన హీరోలను మనం ఈ లాక్డౌన్ పుణ్యమా అని చూస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి అలా మిస్ అయిపోయిన ఈ హీరో ఇప్పుడు లేటెస్ట్ గా తాను పోస్ట్ చేసిన ఒక ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూసిన వాళ్ళందరూ ఆ అని నోరెళ్ళ పెడుతున్నారు. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అంటే అబ్బాయి కాస్త అమ్మాయి అయిపోయాడు. ఏంటండి, వింటుంటే కాస్త విడ్డూరంగా ఉంది కదా? అదేం లేదండి, ఈ లాక్డౌన్ సమయంలో రవికృష్ణ చేసిన పనేంటయా అంటే ఇప్పుడున్న టెక్నాలజీతో అందరు హీరోలు ముసలి వాళ్ళుగా ఉంటే ఎలా ఉంటారో చూపించారు కదా, అలా ఫేస్ యాప్తో తాను అమ్మాయిగా మారితే ఎలా ఉంటుందో చూడండి అంటూ చూపించేశాడు. ఇక అమ్మాయిగా ఉన్న ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూసిన వాళ్ళందరూ అబ్బాయిగా కంటే అమ్మాయిగా రవికృష్ణ కాస్త రవీనాలా మారిపోయింది. మరి దానికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియా వేదికగా చేసుకుని షేర్ చేయడంతో అభిమానులందరూ తెగ సంబరపడిపోతున్నారు. చూడటానికి నిజంగా హీరోయిన్ గా చాలా బాగున్నావు అంటూ తమ అభిమాన హీరోని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. మరి వైరల్ గా మారిన ఆ ఫోటోను నేను మీతో షేర్ చేస్తున్నాను.